मल्टिप्लिकेशन एग्जांपल ఇలా 9th మల్టిప్లికేషన్ చేసినప్పుడు చిన్న స్పీడ్ గా క్యాలిక్యులేషన్ చేయాలంటే 285 ఇక్కడ రాసాం కదా ఈ 20 ని పక్కన 0 పెట్టేయండి ఓకే సో అప్పుడు ఏమవుతుంది 280 దీని నుంచి ఈ 28 ని తీసేయండి ఈ 20 ని తీసేస్తే ఎంత అవుతుంది 152 ఇది దీనికి ఆన్సర్ చూసారా ఎందుకంటే మనం సాధారణ పద్ధతిలో చేసినప్పుడు కొంచెం టైం టేకింగ్ తీసుకుంటుంది అది ఇది చాలా ఈజీ షార్ట్ కట్ ట్రిక్స్ ఇక్కడ ఇచ్చినటువంటి నంబర్ల పక్కన 0 పెట్టేసి అప్పుడు 280 అవుతుంది అందులో నుంచి ఈ 28 ని తీసివేయండి మరొక ఎగ్జాంపుల్ ని మీకు ఇక్కడ వివరిస్తున్నాను అబ్జర్వ్ చేయండి 36 ఓకే 36 × 9 దీనిని ఏ విధంగా స్పీడ్ గా క్యాలిక్యులేషన్ చేయాలో అబ్జర్వ్ చేయండి 36 పక్కన 0 పెట్టేయండి ఇప్పుడు ఎంత ఉంది 360 ఈ 360 నుంచి ఈ 36 ని తీసివేయండి మళ్ళీ ఇక్కడ 36 ఇలా రాసుకోండి రైట్ అలా రాసుకున్నప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది 324 ఇది దీనికి ఆన్సర్ చూసారా ఇది మీకు అర్థమవడం కొరకు ఇక్కడ వివరంగా స్లోగా వివరిస్తున్నాను మీకు అలాగే మీరు గనుక ప్రాక్టీస్ చేసినట్లయితే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అంటే నోటి మీదనే మీరు ఈ లెక్కలని చెప్పేయవచ్చును అలాగే మరొక ఎగ్జాంపుల్ ని గమనించండి ఈ 12 × 9 మీకు 9th టేబుల్ తెలుసుంటే మీరు డైరెక్ట్ చేసేయవచ్చును కానీ ఆ 9th టేబుల్ లో కూడా మీకు కన్ఫ్యూజన్ ఉన్నా లేదా లార్జర్ నంబర్ ని బిగ్ నంబర్ ని నైన్త్ మల్టిప్లికేషన్ చేయాలన్నా ఈ ట్రిక్స్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ 12 × 9 నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ కి ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అప్పుడు ఈ 12 ని డైరెక్ట్ గా డ్రా చేసి పక్కన 0 పెట్టేయండి 120 మైనస్ ఈ 12 అంటే ఈ 120 నుంచి 12 ని ఇట్లా తీసివేయండి రైట్ సో ఇక్కడ ఎంత అవుతుంది ఈ 10 లో 2 పోతే 8 సో ఇక్కడ 11 ఉంటుంది 11 లో 1 తీసేస్తే 10 108 మల్టిప్లికేషన్ చేసి కూడా చూసుకోవచ్చును అలాగే మరొక ఎగ్జాంపుల్ ని మీరు గమనించండి ఇక్కడ మరొక అంటే లార్జ్ నంబర్ తీసుకొని ఏ విధంగా మల్టిప్లికేషన్ చేయాలో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇది చూడండి 98 × 9 దీన్ని ఏ విధంగా చేయాలి ఈ 98 పక్కన 0 పెడితే 980 మైనస్ ఈ 98 దీంట్లో నుంచి ఈ 98 ని ఇలా తీసేయండి రైట్ ఈ విధంగా మీరు ఈ యొక్క కాంపిటీటివ్ ఎగ్జామ్ లలో టైం సేవ్ అవడం కొరకు ఏదైనా ఒక నంబర్ ని 9 తో మల్టిప్లికేషన్ చేయవలసి వచ్చినప్పుడు ఈ ట్రిక్స్ ను ఉపయోగించి మీరు స్పీడ్ గా క్యాలిక్యులేషన్ చేయవచ్చును నెక్స్ట్ వీడియోలో మరొక నెంబర్ తో ఏ విధంగా స్పీడ్ గా క్యాలిక్యులేషన్ ఎట్లా మల్టిప్లికేషన్ చేయాలో మీకు వివరిస్తాను థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థాంక్యూ వెరీ మచ్